हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। प्रभास तो తొలిసారిగా రాధాకృష్ణ తీస్తున్న తాజా సినిమా రాధేశ్యామ్, యువ భామ పూజా హెగ్డే రెబల్ స్టార్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో పాన్ ఇండియా మూవీగా దీన్ని వంశీ ప్రమోద్ యువీ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎంతో భారీ వ్యయంతో హై టెక్నికల్ వాల్యూస్తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ఎంతో వేగంగా జరుగుతోంది. అలానే యూనిట్ ముందుగా ప్రకటించిన విధంగా సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపడం ఖాయమని తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ సౌత్ భాషలకి గాను జస్టిన్ ప్రభాకరన్ అలానే హిందీ భాషకి మన్నన్ మిథున్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈటీవీ లో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అందరి నుంచి మంచి స్పందన లభించింది. ఇన్నర్ సోర్సెస్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొన్నేళ్ల క్రితం యూరప్ లో జరిగిన ఒక వాస్తవ ప్రేమ కథకు రూపంగా పలు కమర్షియల్ హంగులు అద్ది దర్శకుడు రాధాకృష్ణ దీనిని ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు టాక్. అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించి చాలా రోజుల నుండి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతుండగా కొన్ని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రాధేశ్యామ్ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ని యూనిట్ దసరా పండుగ రోజున విడుదల చేయనుందని, అందుకే అప్పటి వరకు యూనిట్ మౌనం వహిస్తుందని అంటున్నారు. సరిగ్గా పండుగకు 3 రోజుల ముందు ప్రభాస్ ఫ్యాన్స్ని ఖుషీ చేసేలా అప్డేట్ ఇవ్వనున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్కి ఇక పండుగనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.